నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో వేసవి చివరి సీజన్ అయితే నడుస్తూ ఉంది. దీంతో కువైట్ లో ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే మరో పక్క వాతావరణంలో తేమైతే ఉంటూ ఉంది. ఋతువ ఏదైతే ఉందో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క పరిస్థితి గురువారం వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వెల్లడిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే వాతావరణ నిపుణుడు జమాల్ ఇబ్రహీం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వచ్చే గురువారం ఉదయం వరకు కువైట్ లో తేమ వాతావరణం కొనసాగుతూ ఉందని చెప్పి, అలాగే ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని చెప్పి, వచ్చే గురువారం మధ్యాహ్నం వాతావరణం క్రమంగా మెరుగుపడుతుంది, కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయని చెప్పి ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాలలో తేమ శాతం 40% చేరుకుంటుందని చెప్పి, అలాగే ఈ యొక్క 40% ఉన్న తేమ శాతం ఏదైతే ఉందో 80% కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుండన్నా, ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల మనం చూసుకుంటే చెమటలు పట్టి మన ఒంట్లో ఉన్న నీరు చెమట రూపంలో పోయే అవకాశం ఉంది. కాబట్టి తరచూ నీళ్లు తాగేందుకు ప్రయత్నించండి అన్నా. అలాగే గురువారం వరకు ఈ యొక్క పరిస్థితి కొనసాగుతూ ఉందని చెప్పి, గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం క్రమక్రమంగా మెరుగుపడుతుందని చెప్పి జమాల్ ఇబ్రహీం గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.